ఇదే నేను కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా గలతి పత్రిక ఐదో అధ్యాయం చదువుకుందాము ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనులను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమన్ కాడి క్రింద చిక్కుకొనకుడి చూడుడి మీరు సున్నతి పొందిన ఎడలా క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీయో కలగదని పౌలని నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెబుతున్నాను మీలో ధర్మశాస్త్రం వలన నీతి మంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బుద్ధిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఏలే అనగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమ గుణాన్ని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము ఏసుక్రీస్తు నందు వారికి సున్నతి పొందుటందేమీయూ లేదు పొందకపోవటయందేమూ లేదు గాని ప్రేమ వలన కార్యసాధక మగ విశ్వాసమే ప్రయోజనకరమగును మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడు అడ్డగించను ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దాంతయో పులియచేయను మీరెంత మాత్రంను వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మను గురించి నేను రూఢిగా నమ్ముకొని మిమ్మును మిమ్మను కలవరపెట్టి చిన్నవాడు ఎవడైనాను వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలెనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడలా ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షంన సిల్వ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా మిమ్మును కలవరపెట్టివారు తమ్మును తాము ఛేదించుకొనటమేలు సహోదరులరా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతురి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండు అంతయు నిన్నువలిని పొరుగువానిని ప్రేమించము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన ఇలా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరంనకును విరోధంగా అపేక్షించను ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురు వాటిని చేయకుందురు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రం నాకు లోనైన వారు కారు శరీర కార్యంలో స్పష్టమై ఉన్నవి అవి అనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అవిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాను అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇటు విరోధమైన నియమి మీది నియమమేదియు లేదు క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిల్వ వేసి ఉన్నారు మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి అందొకరము అసూయపడకయు వృధాగా ఆశ్చయపడకయు ఉందము ఇంతటితో ఈ దిన గురకైన తెలుగు బైబిల్ పాఠము సరి